హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి వినగానే మనందరికీ గుర్తుకు వచ్చే మరొక భక్తుడు భక్త కన్నప్ప. ఈరోజు వీడియోలో మనము భక్త కన్నప్ప వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. మణిమంతుడు అనే యక్షుడు విచక్షణ లేకుండా మృగాలను చంపుతూ ఆనందిస్తూ ఉండేవాడు. అది చూసిన నందికేశ్వరుడు ఏ పాపము చేయని మృగాలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న మణిమంతుడిని కిరాతకుడుగా జీవిస్తూ మాంసం భక్షిస్తూ అడవిలో తిరగమని, అతనికి దేవలోకంలో స్థానం లేదని శపించాడు. అప్పుడు యక్షుడు నందికేశ్వరుని పాదాలపై పడి క్షమించమని వేడుకోగా నందికేశ్వరుడు భూలోకమందు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో కోయను వివాహమాడు. తరువాత మీకు కన్నుడు అనే కుమారుడు జన్మిస్తాడు. వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపాడు. యక్షుడు భూలోకంలో దక్షిణ కైలాసంలో స్వర్ణముఖి నదీ తీరానికి దక్షిణ దిశగా ఒక యోజన దూరంలో నివసిస్తూ అక్కడ కోయ యువతిని వివాహమాడగా 5 సంవత్సరాలకు వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతడికి కన్నుడు అని పేరు పెట్టుకున్నారు. అనంతరం శాప విమోచనం కలిగిన యక్షుడు దైవత్వం పొంది దేవలోకానికి వెళ్ళిపోయాడు. కన్నుడు దివ్య కైలాస శిఖరం చుట్టుపక్కల గల అరణ్యమందు తిరుగుతూ అక్కడ గల వాయులింగాన్ని ప్రతిరోజు బిల్వదళాలతో కమలాలతో పూజిస్తూ మాంస కందమూలాలను ప్రసాదంగా పెడుతూ ఉండేవాడు. అతని మూఢత్వానికి భయభ్రాంతులైన మునులు అతని చేష్టలకు అడ్డు చెప్పలేక ఊరుకున్నారు. అలా ఒకరోజు శివలింగార్చనకై బ్రహ్మాది మునీంద్రులు వాయులింగం వద్దకు రాగా వారంతా చూస్తూ ఉండగా కిరాతకుడైన కన్నుని భక్తిని వారికి తెలియజెప్పే విధంగా సదాశివుడు ఒక కంటి నుండి నీరు కారే విధంగా చేశాడు. ఈ విషయం తెలియని కన్నుడు అక్కడికి వచ్చి పుక్కిట ఉన్న జలంతో శివలింగాన్ని అభిషేకించి నైవేద్యం సమర్పించి శివుని ఒక కంటి నీరు కారటం గమనించాడు. తన తప్పిదం వలనే అలా జరిగిందని భావించి కన్నుకు కన్నే సమాధానమనే భావనతో అమ్ముల పొదు నుంచి బాణాన్ని తీసి తన 2 కళ్ళల్లోంచి ఒక కంటిని పెరికి శివలింగానికి అమర్చాడు. అప్పుడా కన్ను నీరు కారకుండా యథాతథంగా ప్రకాశించసాగింది. తరువాత శివలింగం 2వ కంటి నుండి నీరు కారడంతో కన్నుడు తన 2వ కంటిని కూడా కత్తితో పెరికి వేయాలని ప్రయత్నిస్తూ ఉండగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రయత్నాన్ని ఆపాడు. అంతేకాకుండా, స్వామివారు, నిన్ను మించిన భక్తుడు నాకు లేడు. నీ చరిత్ర విన్నవారికి, పఠించిన వారికి, రాసిన వారికి పాపాలు నశిస్తాయి అని, వారు అంత్యకాలంలో కైలాస ప్రాప్తి పొందుతారు అని పలికి అంతర్ధానమయ్యారు. మునులంతా కన్నుడిని ఆశీర్వదించారు. నాటి నుండి కన్నుడిని అందరూ భక్త కన్నప్ప అని పిలవసాగారు. అలా మరో 5 సంవత్సరాలకు కన్నప్ప కూడా శివ సాన్నిధ్యాన్ని పొందాడు. పరమశివునికి అపర భక్తితో తన కళ్ళను సమర్పించిన కన్నప్పకి స్వామివారి కన్నా ప్రథమంగా పూజ చేయడం శ్రీకాళహస్తిలో ఆచారంగా ఉంది అని చెప్తారు. అందుకు నిదర్శనంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మొదటగా కొండపై ఉన్న భక్త కన్నప్ప స్వామి వద్ద ధ్వజారోహణ జరిగిన తరువాతే మర్నాడు శ్రీ స్వామివారి ధ్వజారోహణ జరుగుతుంది అని చెప్తారు. మరొక కథనం ప్రకారం శ్రీకాళహస్తి క్షేత్రంలో శివసాయుజ్యం పొందిన అటవీక రాజైన తిన్నడు పూర్వజన్మలో పాండవ మధ్యముడైన అర్జునుడు. శివుడు పార్వతీ సమేతంగా బోయ రూపంలో వచ్చి పరీక్షించగా అందులో విజయం సాధించాడు. శివుడు ఎంతో సంతోషించి ఇచ్చిన వరఫలితంగా మరుజన్మలో అర్జునుడు తిన్నడుగా జన్మించాడు. ఒక అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడుతూ తిరుగుతున్న తిన్నడికి బిల్వవనంలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం లభించింది. లింగరూపుడైన పరమేశ్వరునికి ప్రతిరోజు తాను వేటాడిన మాంసఖండాలను నైవేద్యంగా సమర్పించేవాడు. అదే శివలింగాన్ని ప్రతినిత్యం పూజించే ఒక బ్రాహ్మణుడు ఇది అపవిత్రమని బాధపడగా శివుడు అశరీరవాణిగా తిన్నడి వృత్తాంతాన్ని ఆ బ్రాహ్మణుడికి వివరించాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తిన్నడిని చూడాలనే కుతూహలంతో అతడు వచ్చే సమయానికి ఆలయంలో ఒక పక్క నక్కి కూర్చున్నాడు. తిన్నడు యథావిధిగా శివలింగానికి మాంసం సమర్పించాడు. భక్తుడిని పరీక్షించాలని భావించిన శివుడు తన శివలింగంలోని ఒక కన్ను నుండి రక్తం ధారగా స్రవించేటట్లు చేశాడు. బాధతో ఏం చేయాలో తెలియని తిన్నడు
వెంటనే తన కన్నును పెరికి రక్తం కారుతున్న శివలింగ కన్ను స్థానంలో ఉంచాడు. రెండో కన్ను నుండి కూడా రక్తం కారగా తన రెండో కన్నును కూడా పెరికి గాయపడ్డ రెండో కన్ను స్థానంలో అమర్చాడు. తిన్నడి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడికి శివ సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు అని, ఇదంతా చాటు నుండి చూస్తున్న బ్రాహ్మణుడికి సైతం శివ సాయుధ్యం లభించడం విశేషంగా చెప్తారు. మరుసటి వీడియోలోని ఈ క్షేత్రానికి సంబంధించిన మరికొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. దాంతోపాటు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి వృత్తాంతాన్ని గురించి కూడా తెలుసుకుందాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.